ఈ బుల్టెన్ సమర్పిస్తున్న వారు శారదాంబ జ్యువెలర్స్ నర్సరావుపేట స్ప్రింగ్బోర్డ్ టెక్నో స్కూల్ ప్రకాష్ నగర్ నర్సరావుపేట వెంజస్ కి స్వాగతం నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ ఉప్పలపాడు గ్రామ సమీపంలోని ఇస్కాన్ గోశాల వద్ద పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కల్వర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సుస్మిత దంపతులు ప్రాణాపాయ స్థితిలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య చికిత్సలు చేయించుకున్న 123 పేద కుటుంబాలకు 75 లక్షల మేర ముఖ్యమంత్రి సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి నర్సరావుపేట డివిజన్ పరిధిలో 19 కోట్ల వ్యయంతో రోడ్ల మరమ్మత్తులు నిర్మాణాలు చేపడుతున్నారు ఆర్ఎండ్బిఈ రాజా నాయక్ ఏప్రిల్ 2వ తేదీ నుండి నర్సరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లా పరిపాలన ప్రారంభమవుతుంది ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి నర్సరావుపేట వెనుకొండ రోడ్లో ఉప్పలపాడు గ్రామ సమీపంలో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన గోసదన్ భవన సముదాయం ప్రాంతంలో పంచాయతీరాజ్ శాఖ వారు నిర్మించే కల్వర్టు నిర్మాణ పనులను శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి భూమి పూజ చేశారు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సుస్మిత రెడ్డి దంపతులు గోపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇస్కాన్ గోసదన్ స్థలదాత ఎన్ఎం రమణారెడ్డిని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి అభినందించారు పల్నాడు జిల్లా కేంద్రంగా నర్సరావుపేటను ప్రకటిస్తానని నాడు సీఎం జగన్ గోపూజ సందర్భంగా నర్సరావుపేటకు వచ్చినప్పుడు చెప్పడం నేడు జిల్లా కేంద్రంగా నర్సరావుపేటను ప్రకటించిన తర్వాత ఇవాళ గోపూజ నిర్వహించడం శుభసూచకమన్నారు గోసదన్ నిర్మాణానికి పూర్తి సహకారం అందించడంతో పాటు అభివృద్ధికి కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఇస్కాన్ ప్రతినిధులు ఉప్పలపాడు గ్రామ పెద్దలు పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు టీటీడీ మరియు ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో నర్సరావుపేటలో మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గోపూజ కార్యక్రమం నిర్వహించుకోవటం ఈ ప్రాంతానికంతా కూడా మంచి జరగాలి శాంతి జరగాలి అని కోరుకున్నాం ఆ రోజు అదేవిధంగా నర్సరావుపేటని జిల్లా హెడ్ క్వార్టర్స్ పల్నాడు ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించడం అనేది నిజంగా ఒక శుభసూచకం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఆ రోజు హెలిప్యాడ్ దగ్గర మాట ఇవ్వడం జరిగింది నర్సరావుపేట హెడ్ క్వార్టర్స్ చేస్తారు మాట ప్రకారం ఆయన నిలబడి మాట మీద నిలబడి ఈరోజు నర్సరావుపేట హెడ్ క్వార్టర్స్ పల్నాడు జిల్లాగా ప్రకటించడం ఈ ప్రాంత అభివృద్ధికి మరి ఒక తొలి మెట్టులాగా మందరం భావిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు మరి ఇస్కాన్ వాళ్ళు మరింత ముందుకు వెళ్ళి ఈ యొక్క ఉప్పలపాడు నర్సరావుపేట మెయిన్ రోడ్లో నర్సరావుపేట ఇంకొక మెయిన్ రోడ్లు సుమారు 2.5 ఎకరాలు మన గాయత్రి రమణారెడ్డి గారు తన సొంత స్థలాన్ని ఇస్కాన్ వాళ్ళకి దానం చేయడం అభినందనీయం ఈ ఇస్కాన్ గోశాల కోసం ఈ 2.5 ఎకరాలను కూడా ఆయన సొంత భూమిని ఈరోజు ఇక్కడ ఎకరం సుమారు 2 కోట్ల రూపాయలు ఇలాంటి పొలాన్ని దాదాపు సుమారు 5 కోట్ల రూపాయలు విలువ చేసే పొలాన్ని ఈరోజు ఇస్కాన్కి దానం చేయడం అనేది నిజంగా గొప్ప దాతృత్వం నేను అందరం కూడా అభినందించాను కల్వర్టు ఏర్పాటు మన ఎమ్మెల్యే గారి ద్వారా చక్కగా సహకారం లభించింది ఇక్కడే కాదు ఫస్ట్ నుంచి కూడా గోశాల ఏర్పాటు చేసేప్పటి నుంచి ప్రభుత్వ సహకారం చక్కగా ఉంది ఈవెన్ గోదత్తత స్వీకారం అనే ప్రోగ్రామ్ లో కూడా ప్రభువాలు కొన్ని గోవులు దత్తత తీసుకుని పోషిస్తూ ఉన్నారు ఇక్కడ కాబట్టి
వారి ఆధ్వర్యంలో ఇది తొందర తొందరగా కంప్లీట్ చేసి మనందరికీ ఇది అందుబాటులోకి రావాలని చెప్పేసి మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటాం। నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా అనారోగ్యంతో వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య చికిత్సలు చేయించుకున్న 123 మంది లబ్ధిదారులకు 75,44,500 రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు। రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి ఫలాలతో పాటు పేదవారి ఆరోగ్య విషయం గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం ఆలోచిస్తున్నారని, పేదవారికి కార్పొరేట్ స్థాయి వైద్యం ఆరోగ్యశ్రీ ద్వారా అందించడమే కాకుండా ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని వాటికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సాయం అందజేస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి అన్నారు। వైద్యం కోసం పేదవారు ఆస్తులు తాకట్టు పెట్టి వడ్డీకి తీసుకువచ్చి వైద్యం చేయించుకుంటున్న తరుణంలో వడ్డీ డబ్బులు కట్టలేక ఎందరో ఇబ్బంది పడుతున్నారని అన్నారు। వారిని ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటపడేసేందుకే సీఎం జగన్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేస్తున్నారని ఎమ్మెల్యే గోపిరెడ్డి అన్నారు। తమకు చెక్కులు మంజూరు చేసిన సీఎం జగన్ గారికి చెక్కులు వచ్చేందుకు చొరవ చూపి నా ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి గారికి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు। ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వార్డుల ఇన్ఛార్జీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, కార్పొరేషన్ల డైరెక్టర్లు పాల్గొన్నారు। నర్సరావుపేట నియోజకవర్గానికి సంబంధించి సుమారు 120 మంది వివిధ వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి, వివిధ ట్రీట్మెంట్లు తీసుకున్న వాళ్ళకి దాదాపు 75,00,000 రూపాయలు వ్యయం చేసే ఒక చెక్కులు ఈరోజు ఇవ్వడం జరిగింది। ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి కూడా వైద్యం అందించాలి ప్రభుత్వం తరపునే అని చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఈ చెక్కులన్నీ కూడా ఇవ్వడం జరిగింది। ఇందులో అత్యధికంగా 9,00,000 రూపాయలు ప్యాంక్రియాటైటిస్ వ్యాధితో బాధపడుతున్న ఈ సందుగుడుపాటు చెందిన ఈ అబ్బాయికి సుమారు 9,00,000 రూపాయలు చెక్కు ఇష్యూ చేయడం జరిగింది। చాలామందికి మోకాళ్ళ మార్పిడి వాళ్ళకి, అట్లానే వివిధ జబ్బులు వాళ్ళకి, వీళ్ళందరూ కూడా కలిపి సుమారు 75,00,000 రూపాయలు ఈరోజు చెక్కులు నర్సరావుపేట నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది। దీనికి గాను ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాం ఈ యొక్క నర్సరావుపేట ప్రాంత ప్రజల తరపు నుంచి। ఈ విధంగా అనేక మంది ఈరోజు ఆరోగ్యశ్రీలో కవర్ కాని వాళ్ళు లేదా అర్జెంటుగా ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకున్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం తరఫున చెక్కులు అందించే కార్యక్రమం చేసాం పెద్ద ఎత్తున। వీళ్ళందరికీ కూడా మరి ఈ సందర్భంగా ఈ యొక్క డబ్బుని హాస్పిటల్ ఖర్చులు వినియోగించుకోవాల్సిందిగా గుర్తు చేస్తూ సెలవు। ఏప్రిల్ మొదటి వారంలో నర్సరావుపేటలో 2 పెద్ద పండుగలు జరగనున్నాయి అని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి తెలిపారు। ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 తారీఖున నూతనంగా ఏర్పాటు చేసే నర్సరావుపేట జిల్లా కార్యాలయాలను సీఎం జగన్ వర్చువల్ గా ప్రారంభిస్తారని, ఏప్రిల్ 4న ముఖ్యమంత్రి నర్సరావుపేటకు రావటం ఉగాదితో పాటు మరో పండుగ అని చాలా సంతోషంగా ఉందన్నారు। నర్సరావుపేటలో దాదాపు 20 కోట్ల రూపాయల వ్యయంతో వైఎస్ఆర్ స్మృతివనం నిర్మాణం చేయనున్నట్లు ప్రకటించారు। డంపింగ్ యార్డును కూడా పూర్తిగా తరలిస్తున్నట్లు తెలిపారు। డంపింగ్ యార్డులో చెత్త చెదరని బయోమెన్యూ విధానం ద్వారా తరలిస్తామని స్పష్టం చేశారు। ఈ విధానం వల్ల దాదాపు 9 ఎకరాల స్థలం ప్రభుత్వ ఆధీనంలోకి వస్తుందన్నారు। అందుబాటులో ఉన్న సదరు 9 ఎకరాల స్థలంలో పెద్ద పార్క్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామని వివరించారు। రానున్న 2 నెలల్లో ఈ పనులు ప్రారంభిస్తామని చెప్పారు। ముఖ్యమంత్రి అయ్యాక నర్సరావుపేటకు 2వసారి జగన్ రావటం చాలా సంతోషంగా ఉందన్నారు। నూతన పల్నాడు జిల్లాలో 9,200 మంది వాలంటీర్లతో పాటు ప్రజలు కూడా భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు। జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన మాట ప్రకారం ఉగాది రోజు నుంచి నూతన జిల్లాల్లో నూతన కలెక్టర్లు, ఎస్పీలు ఉగాది పండుగ నుంచి ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది। వర్చువల్ విధానంతో ఆ రోజు కొత్త జిల్లాలు అన్నీ కూడా నూతన కలెక్టర్లు, ఎస్పీలతో 2వ తారీఖున ప్రారంభించడం జరుగుతూ ఉంది। మనం ఎన్ఎస్పీ ఆఫీస్లోని ఎస్సీ ఆఫీస్, ఏదైతే కలెక్టర్ గారి ఆఫీస్గా మనం ఏర్పాటు చేసుకున్నాం, అక్కడి నుంచి
वीडियो कॉन्फ्रेंस द्वारा आ रोज प्रारंभ जो दी अंदर अधिकार अंदर आह्वान पत्र अभी पंप जो अधिकार अटू इंपॉर्टेंट ऑफिस बेरर्स अट्ला प्रजा प्रतिनिधि मीडिया वाली अंदर संबंधित अधिकार इनफॉर्म चेयटम जरूरत रेंडो तारीखन उदय नीचे यह कार्यक्रम एर्पाटु चेयटम जरूरत एनएसपी आफीस अट्लाने मरोक पंडग नर्सरावपेट पंडग उगादि रोजुन मरी कार्यवर्गालु कार्यालयालु एदैते प्रारंभिस्तुन्नामो मरोक पंडग नालुगो तारीखन जगन्मोहन रेड्डी गारु नर्सरावपेट वस्तुन्नारु వాలంటీర్ల యొక్క సన్మాన కార్యక్రమం అనేది స్టేడియం లో జరుగుతా ఉంది ఆ రోజు ఉదయం సుమారు మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఇంకా రావాల్సి ఉంది 4వ తారీఖున ఉదయం 11 గంటలకు సీఎం గారి ప్రోగ్రామ్ స్టేడియం లో ఉంటుంది మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత మీకు అందరికీ కూడా డీటెయల్స్ తెలియజేయడం జరుగుతా ఉంది అలానే ముఖ్యమంత్రి గారు నర్సరావుపేట की మరొక పెద్ద వర్క్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది వైఎస్ఆర్ స్మృతివనం సుమారు 20 కోట్ల రూపాయలు వేయంతో నర్సరావుపేటలోని కప్వా చెరువు ఏదైతే ఉందో దీని వైఎస్ఆర్ ఐలాండ్ గా మార్చి చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ మధ్యలో వైఎస్ఆర్ విగ్రహం అట్లానే మరొక 4 ఎకరాల్లో అక్కడే అమ్యూజ్‌మెంట్ పార్క్ వివిధ అంశాలతో దాని డిపిఆర్ కూడా తయారైంది డిపిఆర్ అట్లానే జీఓ ఇష్యూ చేయడం జరిగింది త్వరలో టెండర్ కు వెళ్ళబోతున్నాం దీని కూడా రాజశేఖర్ రెడ్డి గారి స్మృతివనంగా ఈ నామకరణం చేయడం జరుగుతది దీని కూడా త్వరలోనే టెండర్ పిలిచి అభివృద్ధి చేస్తాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలానే డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో డంపింగ్ యా టోటల్ షిఫ్టింగ్ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ వాళ్ళు సుమారు అక్కడ ఉన్న వేస్ట్ ని ఎస్టిమేట్ చేయడం జరిగింది సుమారు 100,000 టన్నులు ఏదైతే అక్కడ ఉన్న వేస్ట్ ని మొత్తం బయో మెన్యూరింగ్ అంటే అక్కడే ఈ యొక్క వేస్ట్ నంతా కూడా బయో మెన్యూరింగ్ అనే ప్రాసెస్ ద్వారా అక్కడ ఉన్న క్రిములు గాని దన్నంతా సైజును తగ్గించేసి అక్కడి నుంచి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసి తొలగించడం జరుగుతుంది దీని వల్ల సుమారు 9.5 ఎకరాలు ఏదైతే ఈ మున్సిపల్ ల్యాండ్ ఉందో దాన్నంతా కూడా మనం వినియోగంలోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అట్లానే అక్కడ ఉన్న టిట్కో హౌసుల వాళ్ళకి గాని ఇప్పుడు ఇస్తున్న టిట్కో కాలనీ వాళ్ళకి గాని ఇప్పుడు అక్కడ ఉన్న అమాంతరంగా అప్పుడప్పుడు అక్కడ తగలబట్టం ఆ పొగ అంతా కూడా పట్టణంలోకి రావటం పొల్యూషన్ ప్లస్ రోడ్ పక్కనే మెయిన్ హైవే పక్కనే డంపింగ్ యార్డ్ ఉంటాం అక్కడ టిట్కో కాలనీ వాసులకు రేపు ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఇల్లు కట్టుకుంటున్నారు ఇప్పుడు ఆల్రెడీ నిన్న ఒకటి గృహప్రవేశం కూడా జరిగింది సో వాళ్ళందరికీ కూడా అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నిటి ద్వారా వీటి ద్వారా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి అది మొత్తం కూడా బయో మెన్యూరింగ్ అనే ప్రాసెస్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ 33% ఫండ్స్ ఇస్తుంది స్వచ్ఛంద్ర కార్పొరేషన్ మిగిలిన ఫండ్స్ 15th ఫైనాన్స్ లో కూడా యాడ్ చేసి దానంతా కూడా బయో మెన్యూరింగ్ టెండర్ పిలిచి రేపు బుధవారం టెండర్ గెలుతున్నాం టెండర్ ద్వారా మొత్తం కూడా వేకేట్ చేపించే కార్యక్రమం చేస్తాం అట్లానే 15th ఫైనాన్స్ వాళ్ళు ఇద్దరు కూడా గ్రీనరీ డెవలప్మెంట్ కింద మరి గ్రీనరీ కార్పొరేషన్ వాళ్ళు కూడా చూసి దానికి ప్లాన్స్ అన్ని కూడా ఇచ్చిన తర్వాత దాన్ని పార్క్ గా డెవలప్ చేసే కార్యక్రమం చేస్తాం सो इवन्नी कूडा नेक्स्ट वन आर टू मंथ्स लो इवन्नी कूडा टेंडर लकु वेल्लिपोयि इवन्नी कूडा मरी पनी प्रारंभिंचि पनुलु चेसे कार्यक्रमं कूडा चेस्तां अनि चेप्पि संदर्भंगा मरी पट्टण वासुलंदरिकी कूडा तेलियजेस्तू उन्नां काबट्टि मुख्यंगा जगन्मोहन रेड्डी गारी कृतज्ञत तेलुपुतू गौरव मुख्यमंत्री गारिकी ओक वैपु नर्सरावपेटनि जिल्ला चेयटमे कादु नर्सरावपेट अभिवृद्धिकि ई प्रभुत्वं पूर्ति सहाय सहकार अंदिस्तां जिल्ला हेड क्वार्टर्स
అనే నేపథ్యంలో అనేక కార్యక్రమాలు చేయాలి ఇక్కడ ఈరోజు మరి ఎంతమందికి ఈ రాష్ట్రంలో అవకాశం ఉందో మూడు సంవత్సరాల లోపే రెండోసారి రావటం ఈరోజు నర్సరావుపేటకి నిజంగా గోపూజ కార్యక్రమం తర్వాత ఈ కార్యక్రమం పర్టిక్యులర్గా ఆయనే పిలిచి నర్సరావుపేటలో పెడదాం ఈ కార్యక్రమం పెడుతున్నాం అని చెప్పడం చాలా సంతోషకరమైన విషయం మరిన్ని ప్రాజెక్టులు కూడా ఆ రోజు తప్పకుండా శాంక్షన్ చేస్తారని చెప్పి కూడా భావిస్తున్నాం ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజలందరికీ కూడా మీడియా ద్వారా తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఖచ్చితంగా నర్సరావుపేట ప్రజలు అట్లానే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా అందరూ కూడా రావడం జరుగుతుంది దాదాపు నర్సరావు అంటే పల్నాడు జిల్లాకి సంబంధించి 9200 మంది వాలంటీర్స్ ఉన్నారు సో జిల్లా మొత్తం అయితే పాత గుంటూరు జిల్లాకి అయితే 22000 మంది వాలంటీర్స్ ఉన్నారు మనకి పల్నాడు జిల్లాలో 9200 మంది వాలంటీర్స్ ఉన్నారు ఈ వాలంటీర్స్ అందరిని కూడా ఆహ్వానిస్తున్నాం ఆ రోజు వాలంటీర్స్ తో పాటు ప్రజలు కూడా ప్రజలకు కూడా ఆహ్వానం పలుకుతా ఉన్నాం ఖచ్చితంగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి పెద్ద ఎత్తున విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను అలానే రేపు కలెక్టర్ గారు ఈ కార్యక్రమం కోసం కలెక్టర్ గారు అట్లానే జిల్లా ఆఫీసులు ప్రారంభోత్సవానికి కూడా కలెక్టర్ గారు తర్వాత తహసీల్ రఘురామ్ గారు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఆఫ్ సిఎంఓ చీఫ్ మినిస్టర్ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ అట్లానే ఎమ్మెల్సీ రఘురామ్ గారు అట్లానే వివిధ అధికారులందరూ కూడా రేపు ఉదయం 9:30 అట్లా ఈ యొక్క సభా ప్రాంగణం కానీ అట్లానే హెలిప్యాడ్ ఎయిర్పోర్ట్లు కానీ రూట్ మ్యాప్ కానీ ఇవన్నీ పర్యవేక్షించి తదుపరి షెడ్యూల్ కూడా ఇవ్వడానికి రేపు వస్తూ ఉన్నారు తర్వాత మన ఎస్సీ ఆఫీసు ఇవన్నీ కూడా విజిట్ చేస్తారు రేపు మార్నింగ్ 9:30కి సో ఈ కార్యక్రమం తర్వాత ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఉంటుంది ఖచ్చితంగా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే ఇది నర్సరావుపేట గొప్ప పండుగలు ఈ రెండు పండుగలు ఒకటి ఉగాది పండుగ రోజే ఈరోజు జిల్లాలు ప్రారంభించుకోవటం ఒకటైతే జగన్మోహన్ రెడ్డి గారు రావటం ముఖ్యమంత్రి గారు ఈరోజు రావటం మరొక పండుగ ఖచ్చితంగా ఈ రెండు కార్యక్రమాలని విజయవంతం చేసి మరి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలో భాగంగా ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కృషితో నర్సరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లా పరిపాలనకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది April 2 ఉగాది పండుగ రోజు నుండి నర్సరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాగా పరిపాలన ప్రారంభించేందుకు జిల్లా అధికారులు యుద్ద ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు పట్టణ పరిధిలోని లింగంగుట్ల ఎన్ఎస్పీ కాలనీలోని కార్యాలయంలో కలెక్టర్ పరిపాలనా కార్యాలయాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేశారు ఇతర శాఖల పరిపాలనా కార్యాలయాలను సైతం సిద్ధం చేస్తున్నారు 7 శతాబ్దాల నర్సరావుపేట జిల్లా కేంద్రం కల మరో 5 రోజుల్లో నెరవేరుతుండటంతో నర్సరావుపేట నియోజకవర్గ ప్రజల్లో హర్షం ఆనందం వ్యక్తమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన మాట ప్రకారం ఉగాది రోజు నుంచి నూతన జిల్లాల్లో నూతన కలెక్టర్లు ఎస్పీలు ఉగాది పండుగ నుంచి ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది వర్చువల్ విధానంతో ఆ రోజు కొత్త జిల్లాలు అన్నీ కూడా నూతన కలెక్టర్లు ఎస్పీలతో 2 తారీఖున ప్రారంభించడం జరుగుతూ ఉంది మనం ఎన్ఎస్పి ఆఫీస్లోని ఎస్సీ ఆఫీస్ ఏదైతే కలెక్టర్ గారి ఆఫీస్గా మనం ఏర్పాటు చేసుకున్నాం అక్కడి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ రోజు ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది దీనికి అందరూ కూడా అధికారులని అందరూ ఆహ్వాన పత్రాలు అన్నీ కూడా పంపించడం జరుగుతూ ఉంది అధికారులకు కానీ అటు ఇంపార్టెంట్ ఆఫీస్ బేరర్స్ అట్లానే ప్రజాప్రతినిధులకి మీడియా వాళ్ళకి అందరికి కూడా సంబంధిత అధికారులందరికీ కూడా ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది 2 తారీఖున ఉదయం నుంచి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎన్ఎస్పి ఆఫీసు
రంపచర్ల మండలంలో సిఏటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మెలో భాగంగా అంగన్వాడీలు, విఆర్ఓలు, విఆర్ఏలు, భవన నిర్మాణ కార్మికులు రంపచర్ల బస్ స్టాండ్ నుండి పోస్ట్ ఆఫీస్ వరకు ఈ ప్రదర్శన నిర్వహించారు. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్మికుల చట్టాలను కుదించి కార్మిక హక్కులను కాలరాస్తున్నాడని, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 74 ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కారుచౌకగా వారికి ఇస్తున్నాడని, పెట్రోల్ డీజిల్ రేట్లు రోజురోజుకి పెంచుతూ ప్రజానీకం మీద విపరీతమైన భారాలు మోపుతున్నారని నాయకులన్నారు. అంగన్వాడీలకు, విఆర్ఓలు, విఆర్ఏలకు 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని, పెంచిన ధరలకు అనుగుణంగా వ్యవసాయ రైతులకు గిట్టుబాటు రేట్లు ఇవ్వాలని, వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు నాయకులు కామినేని రామారావు, సిఏటియు నాయకులు సరికొండ వెంకటేశ్వరరాజు, భవన నిర్మాణ మండల కార్యదర్శి బాలకోటయ్య, అంగన్వాడీలు, టీచర్లు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 28-29 తారీఖులో దేశవ్యాప్త సమ్మె జరుగుతుంది. అందులో భాగంగానే రొంపిచర్ల మండలంలో సిఐటి ఆధ్వర్యంలో అంగన్వాడీలు, వివోఏలు, విఆర్ఏలు, అలానే భవన నిర్మాణ కార్మికులు, అనేక రకాలైనటువంటి ట్రేడ్ యూనియన్కు సంబంధించినటువంటి వాళ్ళు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సమ్మె ముఖ్య ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం 56 కార్మిక చట్టాలుంటే వాటన్నిటిని కుదించి 5 చట్టాలుగా కుదిస్తుంది. అందులో భాగంగానే ఎంతో పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానాన్ని ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ 12 గంటలు వేన్యూస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. గత 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకు వందనం, అభివందనం. పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది. 30 గ్రాముల సాతాహారాలు, 8 గ్రాముల నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. ఇంకా మెషిన్ మేడ్ బ్యాంగిల్స్, ప్లెయిన్ బ్యాంగిల్స్, డిడి బాల్స్, కాసికాయ దండలు, లేజర్ కటింగ్ వడ్డాణాలు, వంకీలు, పచ్చివర్క్ గాజులు మరియు హారాలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. కెంపు పచ్చ నెక్లెస్లు, స్టోన్స్ బుట్టలు సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. లక్ష్మీ కాసుల హారాలు, రామ్ పరివార్ హారాలు, పచ్చివర్క్ హారాలు, బెంగాలీ గాజులు, వంకీలు, లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. డిడి బాల్స్, కాసికాయ దండలు ఇవే కాక ప్రపంచ ప్రఖ్యాత కిస్నా డైమండ్ జ్యువెలరీకి ఆథరైజ్డ్ డీలర్స్ శారదాంబా జ్యువెలర్స్. 95% ప్యూరిటీతో వెండి కంచాలు మా ప్రత్యేకత. అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును. మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్. 3 తరాల నమ్మకం నాణ్యతకు చిరునామా. వెరైటీ డిజైన్స్, వేరియస్ డిజైన్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ శారదాంబా, మెయిన్ రోడ్, నరసరావుపేట. ప్రొప్రైటర్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. ప్రాణాపాయ స్థితిలో ప్రైవేట్ ఆసుపత్రిలో ప్యాక్రియాసిస్ ఆపరేషన్ చేయించుకున్న పేద కుటుంబానికి చెందిన వారికి ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి సహాయనిధి కార్యాలయానికి ప్రత్యేకంగా సిఫార్సు చేసి 9 లక్షల రూపాయలను సీఎం సహాయనిధి నుండి మంజూరు చేయించి ఆ కుటుంబానికి చెక్కును అందజేశారు. రొంపిచర్ల మండలం సంతగుడిపాడుకు చెందిన పేర్ల రామాంజనేయులు సోదరుడికి ప్రాణ స్నేహితులు కార్పొరేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ఆ కుటుంబానికి తుదికంగా సాయం అందించారు. తమకు సీఎం సహాయనిధి నుండి 9 లక్షల రూపాయలు మంజూరు చేయించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డికి రామాంజనేయులు కృతజ్ఞతలు తెలియజేశారు. నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 125 మంది లబ్ధిదారులకు ఈరోజు 75 లక్షల రూపాయల వ్యయంతో సీఎంఆర్ఎఫ్ కింద చెక్కులు అందించే కార్యక్రమం చేశారు. 75 లక్షల రూపాయలు విలువగల చెక్కు, అత్యధికంగా 9 లక్షల రూపాయల చెక్కు పేషెంట్కి ఇవ్వడం జరిగింది. పేషెంట్ ప్యాంక్రియాటైటిస్ వ్యాధితో బాధపడుతున్నారు. మిగిలిన వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతలు తెలుపుతాను. ఈరోజు మరి పేదవాళ్ళు ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోవడం గాను ప్రభుత్వం ఈరోజు అన్ని విధాల వాళ్ళకి సహకరించి అన్ని విధాల వాళ్ళకి సహాయం అందించే కార్యక్రమం చేస్తున్నాం. ఒకవైపు ఆరోగ్యశ్రీ కొనసాగిస్తూ మరొకవైపు ఆరోగ్యశ్రీలో కవర్ కాని జబ్బులకి అట్లానే మరి అర్జెంటుగా ఎమర్జెన్సీ వైద్యం కోసం వివిధ హాస్పిటల్స్లో అడ్మిట్ అయిన వాళ్ళు వీళ్ళందరికి గాను సుమారు 75 లక్షల రూపాయలు ఈరోజు చెక్కులు పంపిణీ కార్యక్రమం చేశారు. వీళ్ళందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ప్రజలు, పేద ప్రజలు, ప్రభుత్వం ఇది పేద ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో రకాలుగా ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్నారు. ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఎక్కడా కూడా వాళ్ళకి వైద్యం డబ్బు లేకుండా వైద్యం అందలేదనే పరిస్థితి రాష్ట్రంలో రాకూడదు.
అనే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కృషికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. నా పేరు పేర్ల రామానేని అండి. మా తమ్ముడికి ప్యాంక్రియాటైటిస్ వచ్చి రమేష్ హాస్పిటల్లో 30 లక్షల వరకు ఖర్చు అయింది. అయితే సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ కింద అప్లై చేసుకున్నాను. ప్రభుత్వం తరఫున అప్లై చేసుకుంటే ఒక 9 లక్షల చెక్ వచ్చిందండి. ఈరోజు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత. ఏ ఊరండి మీది? సంతగుడిపాడు. నరసరావుపేట ఆర్ఎన్బి డివిజన్ పరిధిలో 48 కోట్ల వ్యయంతో రోడ్ల మరమ్మతులు, నూతన రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నామని ఆర్ఎన్బి రాజానాయక్ అన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో 19 కోట్ల వ్యయంతో కోటప్పకొండకు డబుల్ రోడ్డు నిర్మాణం చేస్తున్నామన్నారు. ఎలమంద గ్రామం వద్ద వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నామన్నారు. రహదారులు భవనాలు శాఖ పరిధి నరసరావుపేట పరిధిలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్యకాలంలో సెస్ అంటే పెట్రోల్ మీద సెస్ మీద వచ్చే నిధుల దగ్గర నిధుల నుంచి కొంత నిధులు సమీకరించి రహదారులు భవనాల శాఖకు కొన్ని పాడైపోయిన రోడ్లు మరమ్మతుల నిమిత్తం రాష్ట్రంలో చేపడుతున్న ఈ చర్యల్లో భాగంగా నరసరావుపేట డివిజన్లో కూడా మనకు దాదాపు 48 కోట్లకు సంబంధించి వర్కులు మంజూరయ్యాయి. మొత్తం 29 వర్కులు శాంక్షన్ అయ్యాయి. అవన్నీ ఇప్పుడు వివిధ దశల్లో ఉన్నాయి. వచ్చే నెల ఏప్రిల్ మే కల్లా అన్ని పనులు కంప్లీట్ చేసేదానికి మేము ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. అంతేకాకుండా మొత్తంగా మన ఈ నరసరావుపేట డివిజన్ పల్నాడు ఏరియా మొత్తానికి 94 కిలోమీటర్లు పాడైపోయిన రోడ్లన్నిటికీ మరమ్మతు చేసేదానికి ప్రణాళికలు పంపించడం జరిగింది. అది గౌరవ సీఎం గారు చొరవతో మేము అది అప్రూవల్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ పనులు కూడా త్వరితగతిన మేము పూర్తి చేసేదానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము. మరి అంతేకాకుండా ఈరోజు కోటప్పకొండ దగ్గర నుంచి నరసరావుపేట వచ్చే రహదారి అంతకుముందుకు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉండేది. దానికి కూడా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ స్కీమ్లో లోన్ స్కీమ్లో కూడా వరల్డ్ బ్యాంక్ వాళ్ళ ప్రోత్సాహంతో మాకు ఒక పని మంజూరైంది. 19 కోట్ల వ్యయంతో ఇప్పుడు మన నరసరావుపేట నుంచి కోటప్పకొండ వరకు ఇంప్రూవ్మెంట్ ఉన్నది. అది దాదాపుగా పనులు 70% పనులు అయిపోయాయి. ఎలమంది దగ్గర ఒక మేజర్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేసేది ఉంది. ఇప్పుడు దానికి ఈ సీజన్ కాబట్టి కాంట్రాక్టర్ ఎట్లా చేయాలి, ఎట్లా చేసుకోవాలని ప్రణాళికలు రూపొందించుకుంటున్నాడు. ప్రాబబ్లీ వచ్చే శివరాత్రి కల్లా ఈ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. నరసరావుపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని 310 అంగన్వాడీ కేంద్రాల్లో పోషన్ పక్వాడా పథకం కింద పిల్లలకు నాణ్యమైన పోషకాహారం అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఐసీడీఎస్ సీడీపీఓ ఉమామహేశ్వరి అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఎప్పటికప్పుడు వ్యాక్సినేషన్ చేయించడం, వేసవికాలంలో అనారోగ్యం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని ఉమామహేశ్వరి అన్నారు. March 22 నుంచి April 4 వరకు పోషణ పక్వాడా కింద వేరియేషన్ ప్రోగ్రామ్స్ అన్ని చేస్తున్నాము. ఇందులో బాగా ముఖ్యంగా న్యూట్రిషన్ మీద హైలైట్ చేస్తున్నాము. చూసాము పిల్లలు కనుక ఉన్నట్లయితే ఆ కేంద్రంలో ఇంకా పత్రికతో మాట్లాడుతూ స్పెషల్ మీటింగ్స్ పెడుతూ వాళ్ళ బేబీస్ని నార్మల్గా వచ్చే విధంగా కూడా వాళ్ళు ఏమేమి డైట్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు ఏం తినాలి, తక్కువ ఖరీదుతో ఎక్కువ పోషకులు ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఎలా తీసుకోవాలి, ఆ క్వాంటిటీ క్వాలిటీ కూడా చెబుతూ 4 తారీఖు వరకు ఈ పోషణ పక్వాడా నిర్వహిస్తున్నామండి. అట్లానే 4 తారీఖున చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా మా ప్రోగ్రామ్స్ అన్ని న్యూట్రిషన్ మీద హైలైట్ చేస్తాము. ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఈ కరోనా గురించి, శుభ్రత గురించి ఎట్లా పాటించాలి, పిల్లలతో ఎలాగా ఉండాలి, మదర్స్ ఆఫ్టర్నూన్ మాత్రమే కార్యకర్తలతో ఆయాతో మాట్లాడడం రావాలని కోరుతున్నాము. అట్లానే వాళ్ళకి శానిటైజర్ వాడటం, మాస్క్ వేసుకోవటము, డిస్టెన్స్ మెయింటైన్ చేయటము, ఈ కరోనా పద్ధతులను పాటిస్తూ కూడా వాళ్ళకి మధ్యాహ్నం పూట న్యూట్రిషన్ ఇవ్వటము, తల్లులకి టీచర్ ఇచ్చేటప్పుడు కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అంటే దూరం పాటిస్తూ కూడా వాళ్ళకి జాగ్రత్తలతోటి అంగన్వాడీ కార్యకర్తలకు హెల్పర్స్కి సూచనలు ఇవ్వటం జరిగింది.
దాన్ని ప్రతి సూపర్వైజర్ కూడా ఫాలో చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా పిల్లలైతే గనక ఎండకి వచ్చేటప్పుడు కూడా వాళ్ళకి డిహైడ్రేషన్ రాకుండాను పిల్లలు సెంటర్కి వచ్చినా కానీ ఇంట్లో ఉండటం ఎటువంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలో కూడా మదర్స్కి కౌన్సిలింగ్ చేశాము. ఈ ఇందులో ముఖ్యంగా వీళ్ళకి చెప్పగలిగే సూచనలు కూడా హెల్పర్లు కార్యకర్తలు పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరుచు. నర్సలాపేట పట్టణంలోని బరంపేట పిహెచ్సి సెంటర్లో ప్రత్యేక వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నామని సూపర్వైజర్ అన్నారు. గురు శుక్రవారాల్లో స్పెషలిస్ట్ డాక్టర్లతో రోగులకు వైద్య పరీక్షలు, సలహాలు, సూచనలు అందజేస్తున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కృషితో ఆసుపత్రిలో ప్రత్యేక సదుపాయాలు, ఏర్పాట్లు కల్పించామని తెలిపారు. బరంపేట సూపర్వైజర్ అండి. ఇక్కడ డాక్టర్ మెడికల్ ఆఫీసర్ గారు వచ్చేటప్పటికి లక్ష్మీ మమత గారు అండి. ఇక్కడ మన బరంపేట 33వ వార్డు ప్రజలందరికీ తెలియజేయమనగా ఇక్కడ వైద్య సేవలు గర్భిణీ స్త్రీలను చూడటము, చిన్నపిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేయించడము, కోవిడ్ వ్యాక్సినేషన్ కూడా డైలీ జరుగుతూ ఉంటుందండి. బుధవారం శనివారం వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్న బరంపేటకు సంబంధించిన సచివాలయాల్లో పిల్లలకి పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5 సంవత్సరాల్లో పిల్లలందరికీ వ్యాక్సినేషన్ అక్కడ ప్రతి శనివారం కూడా మన వార్డు హెల్త్ సెక్రటరీస్ నిర్వహిస్తున్నారండి ఆశాలతో కలిసి. ఇక్కడ ఉన్నటువంటి వైద్య సేవలు వచ్చేటప్పటికి షుగర్ పేషెంట్లు, డయాబెటిక్ పేషెంట్లు కానీ, బీపీ పేషెంట్లు ప్లస్ థైరాయిడ్, అన్ని టెస్టులు కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయండి. ఈ టెస్టులన్నింటినీ కూడా మన ప్రజలందరూ వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. స్పెషల్ డాక్టర్స్ వచ్చేటప్పటికి ప్రతి గురువారము, ప్రతి శుక్రవారము వస్తున్నారు. గురువారం వచ్చేటప్పటికేమో డెర్మటాలజిస్ట్ గారు వస్తున్నారండి, స్కిన్కి సంబంధించినటువంటి వ్యాధులన్నీ కూడా చూస్తారు. ప్రతి శుక్రవారము ఆర్థోపెడిక్ డాక్టర్ గారు వస్తారండి, ఎముకలకు సంబంధించినటువంటి. ఈ డాక్టర్స్ వచ్చిన స్పెషలిస్టులు కాబట్టి ఈ డాక్టర్స్ యొక్క సలహాలను మీరు తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. బరంపేటకు సంబంధించి 6 సచివాలయాలు ఉన్నాయండి, 6 వార్డులు. ఈ 6 వార్డులు ప్రజలు కూడా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏఐటీయూసీ మరియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నర్సరావుపేటలో సార్వత్రిక సమ్మె విజయవంతంగా జరిగింది. కార్మిక సంఘాలు ఏఐటీయూసీ కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయం సెంటర్లో పెద్ద ఎత్తున కార్మిక సంఘ నేతలు మానవహారం నిర్వహించారు. తెలుగు రైతు సంఘం రాష్ట అధికార ప్రతినిధి గొట్టిపాటి జనార్దన్ బాబు, ఏఐటీయూసీ అధ్యక్ష కార్యదర్శులు ఉప్పలపాడు రంగయ్య, వైదనా వెంకట్, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట కార్యదర్శి జేహెచ్డి ఫ్లరెన్స్ ఎన్ శోభా తదితరులు ప్రసంగించారు. ఇంకా ఈ ర్యాలీలో ఏఐఎస్ఎఫ్ ఎం సంపత్ కుమార్, జయప్రకాష్, యశ్వంత్ కుమార్, సంజయ్, జగదీష్ శర్మ, సాల్మన్, రాజు, సాగర్, సూర్య, వంశీ నాయకులు, అంగన్వాడీ టీచర్స్ హసీనా బేగం, శ్యామ్ బేగం, సర్వే విజయకుమారి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు జక్కరం, దీనమ్మ, కొండమ్మ, డేవిడ్, యురాజు, అంకారావు, నాగేశ్వరరావు, పెద్దబ్బాయి, గోసుబాబు, నరేష్, కాళిదాసు, శ్రీను, దానయ్య, సివిల్ సప్లై నాయకులు దత్తు, అంజీ, భరత్, జాని, గోపాల్రెడ్డి, మాధవరావు, బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు వెంకటప్పయ్య, కేవీఎస్ ప్రసాద్, కుమార్, మురళి, కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉప్పలపాడు గ్రామ సమీపంలోని ఇస్కాన్ గోశాల వద్ద పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కల్వర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సుస్మిత దంపతులు. ప్రాణాపాయ స్థితిలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య చికిత్సలు చేయించుకున్న 123 పేద కుటుంబాలకు 75 లక్షల మేర ముఖ్యమంత్రి సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. నర్సరావుపేట డివిజన్ పరిధిలో 19 కోట్ల వ్యయంతో రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలు చేపడుతున్నాం. ఆర్ఎండ్బిఈ రాజా నాయక్. April 2 నుండి నర్సరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లా పరిపాలన ప్రారంభమవుతుంది. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు శారదాంబ జ్యువెలర్స్ నర్సరావుపేట, స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్ ప్రకాష్ నగర్ నర్సరావుపేట.